రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ ఎంఈఓలను ఎంపిక చేయడం విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల వనరుల కేంద్రంలో ఎంఈఓగా నిమ్మరాజిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టడంపై ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ నిమ్మరాజిరెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం నుండి ముస్తాబాద్ మండలంలో ఎంఎంఓగా బాధ్యతలు నిర్వహిస్తూ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో, తొలిమెట్టు ఉన్నత పాఠశాలలో పిల్లలకు కనీస సామర్థ్యాలు రావాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా నాకు నోడల్ ఆఫీసర్గా గత సంవత్సరం నియమించడం జరిగిందని, ఎంఈఓగా ఉండడం వలన పర్యవేక్షణ లోపిస్తుందని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఈఓలుగా బాధ్యతలు అప్పగించడంను ప్రభుత్వంకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముస్తాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలను నాణ్యమైన విద్య అందించటకు కృషి చేస్తానని అన్నారు. ఒక ఐదు మండలాలకు ఒక ఎంఈఓ ఉండడం వల్ల పర్యవేక్షణ లోపించిందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంఎన్ఓలను ఎంఈఓలుగా ఎఫ్ఏసి బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి ఈ బాధ్యతలు అప్పగించినటువంటి ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా ముస్తాబాద్ మండలంలో ప్రాథమిక స్థాయిలో కానీ ఉన్నత స్థాయిలో కానీ మంచి నాణ్యమైన విద్య, మంచి పిల్లలందరికీ కూడా మరి కనీస సామర్థ్యాలు వచ్చే విధంగా, బోధన జరిగే విధంగా కృషి చేస్తానని, నా శాయశక్తుల కృషి చేద్దామని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.